బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ప్యూన్ బస్తీలో 70 ఏళ్ల వృద్ధురాలు ప్రమీల అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం అక్కడ సంచలనంగా మారింది. రాత్రి బర్త్డే వేడుకలకు హాజరై ఇంటికి చేరుకున్నారు ప్రమీల. ఉదయం ప్రమీల ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి 108 సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ప్రమీల ఇంటికి చేరుకున్నారు వైద్య సిబ్బంది. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ప్రమీల పుస్తల తాడు, చెవిదిదులు, మాటీలు మాయమయ్యాయి. అంటే చేతులు మెడభాగంలో కూడా నులిమినట్లు గుర్తించారు. గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందిన ప్రమీల భర్తకు సంబంధించి అక్కడ ప్రమీల భర్త కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్లో ఉంటున్నారు ఆమె ఇద్దరు కుమారులు కూడా, మహేందర్, వినోద్. ప్యూన్ బస్తీలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు ప్రమీల. అర్ధరాత్రి ప్రమీల ఇంటికి అనుమానాస్పదంగా కనిపించారు 3 మహిళలు ఆ ప్రాంగణంలో. ఆ 3 ప్రమీల ఒంటిపై ఉన్న బంగారం దోచుకొని ఆమెను చంపేశారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ 3 ఎవరు? చైన్ స్నాచర్సా, లేకపోతే ఆభరణాల కోసమే ఆమెను చంపేశారా? ప్రమీల మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రమీల ఉంటున్న ఆ ఇంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ప్యూన్ బస్తీలో 70 ఏళ్ల వృద్ధురాలు ప్రమీల అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం అక్కడ సంచలనంగా మారింది. రాత్రి బర్త్డే వేడుకలకు హాజరై ఇంటికి చేరుకున్నారు ప్రమీల. ఉదయం ప్రమీల ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి 108 సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ప్రమీల ఇంటికి చేరుకున్నారు వైద్య సిబ్బంది. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ప్రమీల పుస్తల తాడు, చెవిదిద్దులు, మట్టెలు మాయం అయిన విజువల్స్కి సంబంధించి వాళ్ళు అక్కడ ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మాయమైన సందర్భంలోనే అనుమానం వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. అయితే చేతులు మెడభాగంలో నిలిమినట్లు కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు ప్రమీల భర్త. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉంటున్న ఆమె 2 కుమారులు మహేందర్, వినోద్ కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ప్యూన్ బస్తీలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు ప్రమీల. అర్ధరాత్రి ప్రమీల ఇంటి దగ్గర అనుమానాస్పద స్థితిలో, అంటే అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు 3 మహిళలు. ఇంతకీ ఆ 3 ఎవరు? ఆ 3 ప్రమీల ఒంటిపై ఉన్న బంగారం దోచుకొని ఆమెను చంపేశారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ 3 ఎవరు? చైన్ స్నాచర్సా, లేకపోతే ఆభరణాల కోసమే ఆమెను చంపేశారా? ప్రమీల మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆ ఇంక్వైరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించబోతున్నారు. ఉదయ్, ప్రమీల మరణానికి సంబంధించే ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? విచారణ అంటే విచారణ ఎంతవరకు వచ్చింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం ప్యూన్ బస్తీలోని తన నివాసం ఉంటున్నటువంటి దేవరాజు ప్రమీల అనే వృద్ధ మహిళ నిన్న అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం మనం దేవరాజు ప్రమీల ఇంటి వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడవచ్చు, పోలీసులు కేసును చాలా సీరియస్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం క్లోజ్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు అయితే చేస్తోంది. నిన్న రాత్రి సాయంత్రం వేళ ఇదే వార్డుకి సంబంధించినటువంటి కౌన్సిలర్కి సంబంధించినటువంటి కుమార్తె పుట్టినరోజు ఫంక్షన్కి అంటూ హాజరైనటువంటి ప్రమీల ఆ తర్వాత రాత్రి ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకొని ఆమె ఇంట్లో ఒంటరిగా నివాసిస్తుంది. గత ఏడాది దేవరాజు ప్రమీల యొక్క భర్త ఆ ప్రభాకర్ కూడా అనారోగ్యంతో మృతి చెందినట్లయితే మనకి స్థానికుల నుంచి ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ ఏడాది మాసకాన్ని పురస్కరించుకొని ఆమె ఇంటికి చేరుకుంది. ఆ కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా పూర్తి చేశారు. ఆ తర్వాత నిన్న రాత్రి స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక ఫంక్షన్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఇంటికి వచ్చి ఇంట్లోనే ఒంటరిగా నివాసం అయితే ఉంటుంది. అయితే నిన్న అర్ధరాత్రి ఏం జరిగింది అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ప్రధానంగా ప్రమీలకు సంబంధించినటువంటి శరీరంలో పై ఆమె ధరించినటువంటి చెవిదిద్దులు, అదేవిధంగా మ్యాటీలు, కొంత పుస్తల తాడు వంటి కొన్ని బంగారు ఆభరణాలు మిస్ అవ్వడం పట్ల ప్రస్తుతం కేసు ఒక విధంగా టర్న్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఇది ఆత్మహత్య లేదంటే హత్య లేదా ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన. ఈ 3 అంశాలపై కూడా పోలీసులు విభిన్నమైనటువంటి కోణాల్లో ముమ్మర దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా ఈ ఘటనను చాలా సీరియస్గా ఫోకస్ చేస్తూ ఘటనకు జరిగినటువంటి ప్రాథమిక దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పుకోవాలి. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది స్థానికులు మాత్రం చాలా స్పష్టంగా 3 మహిళలు చాలా అనుమానాస్పదంగా ఇక్కడ సంచరించారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఒంటిపై ఎటువంటి గాయాలు అయినా ఏమైనా ఉన్నాయి, ఎవరైనా రక్కినట్టు కానీ గిరినట్టు కానీ ఇటువంటి గాయాలు ఏమైనా ఉన్నాయి, కేవలం ఆభరణాలు మాత్రమే చోరియ్యాయి అనే అంశంపై అటు పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పోలీసులు దర్యాప్తు చేసినటువంటి విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టయితే మనకి సమాచారం అవుతుంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఆమె బోర్లా పడుకున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు
వన్నాటైట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చినటువంటి ఘటనాస్థలకు చేరుకున్నటువంటి వన్నాటైట్ సిబ్బంది అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా ధృవీకరించారు. సో వెంటనే పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రత్యేక బృందం కూడా క్లోజ్ టీం కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో నివేదికను ఆరాధిస్తున్నారు. ప్రధానంగా ఎస్పీ ఆఫీస్కి కూతవేటు దూరంలోనే ఘటన చోటు చేసుకోవడం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో కూడా ఎక్కువగా దారిదోపిడి ఘటనలు కావచ్చు, ఇటీవల చైన్ స్నాచింగ్ ముఠా కూడా పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో సంచరిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా ఇన్వెస్టిగేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును అయితే వేగవంతం అయితే చేస్తున్నారు. పూర్తిగా కొంత పేషెంట్ ఇప్పటికే 65 ఏళ్ల పైబడి వయసులో ఉన్నటువంటి ఆమె ఒంటరిగా నివాసం ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు కుమారులు మహేందర్, వినోద్ కూడా హైదరాబాద్లోనే జీవనోపాధి నిమిత్తం ఉద్యోగ నిమిత్తం అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళ జీవనం అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తుంది. నిన్న రాత్రి సమయంలో ఫంక్షన్ కానీ బయటకు వెళ్ళినటువంటి ఆమె నిన్న రాత్రి ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకొని ఇంట్లో నివసిస్తున్న సమయంలో సరిగ్గా ఒక 3 మహిళలు ఇక్కడ అనుమానాస్పదంగా సంచరించినట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. సరిగ్గా ఇక్కడ ఇదే ఇంటి పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, స్థానికులు ఆ 3 మహిళలను కూడా గమనించినట్లయితే తెలుస్తుంది. కానీ ఎందుకు వచ్చారో ఏంటి అనే అంశంపై ఇంకా ఆరా తెలియదు. కుటుంబ సమస్యలు, కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇతరత్ర ఒక ప్లాన్డ్గా ఏమైనా మర్డర్ చేశారా అనే అనేక అంశాలపై కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ ఆరాధిస్తుంది. పోలీసు నిఘా విభాగం కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ముమ్మర దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక్కొక్కరితో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమైనా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనే అంశంపై కూడా ఇప్పటికే మనం 13 స్థానికులతో కూడా మాట్లాడడం మనకు అందుబాటులో. నిన్న ఇక్కడ 3 మహిళలు సంచరించినటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి స్థానికుడు ఇక్కడ ఉన్నారు. బ్రదర్, ఏం జరిగింది, ఏ టైంకి మీరు ఇక్కడికి అంటే మీరు చూడడం జరిగింది, ఆ 3 మహిళలు ఎలాంటి దుస్తులు ధరించారు, అంటే చీరల్లో ఉన్నారా, పంజాబీ డ్రెస్లో, ఇలాంటి ఏమన్నా గుర్తున్నాయా? చీరల్లోనే ఉన్నారన్న, 3 ఉండే వాళ్ళు ఇటువైపు తిరిగి ఉండే, నేను బ్యాక్ సైడ్ నుంచి చూశాను, కానీ ఫేస్లు అయితే చూడలేదు. ఒక లేడీస్ అయితే ఇట్లా నిలబడి ఉండే, ఒక ఆమె ఇక్కడ ఉండే, ఒక ఆమె అక్కడ ఉండే, 3 ఉండే. ఈ జాలి డోర్ ఓపెన్ చేసి ఉండే అంతే. వాళ్ళని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా సంభాషణ జరిగినట్టు ప్రమీల అప్పటికీ అనుకుంటా ఉండేవాళ్ళు, ఏ అదితి ఇది అటు నుంచి వెళ్ళు అది అని ఏదో చెప్తా ఉండేవాళ్ళు. అయితే నేను వీళ్ళ రిలేటివ్స్ అనుకుని నేనేం పలకరియలే వాళ్ళని చూడలే, నేను అంత అబ్జర్వ్ కూడా చేయలే, బ్యాక్ సైడ్ నుంచి చూశాను కాబట్టి నేను అటు తిరిగేసి వెళ్ళిపోయి పండుకున్నాను అంతే. మనకి స్థానికులు చెబుతున్న సమాచారాన్ని మనం కొంచెం డెప్త్గా పరిశీలిస్తే ఖచ్చితంగా ఒక 3 మహిళలు అయితే ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నట్టు స్థానికుడు అక్రమ్ చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా ఇదే భాగంలో 3 నిలబడి ఉన్నట్లు అతను గుర్తిస్తున్నాడు. అతని ఇంటి పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికే ఈ అంశాన్ని కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ మహిళ నిజంగా హత్య జరిగిందా, ఈ అంశంపై ప్రమీలను కావాలనే పక్క పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారం రూపొందించి హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు చాలా నిశితంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఆమెకి ఇప్పటివరకైతే ఆస్తి తగాదాలు వంటి కానీ ఇతర కుటుంబ కలహాలు కూడా ఏమీ లేనట్లయితే పోలీసులు ఇక్కడ స్థానికుల నుంచి సమాచారం అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనం స్థానికుల వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ స్థానికులు కూడా చాలామంది ప్రమీల ఇంటికి వచ్చి ఆమెకి ఆమె కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు కూడా హైదరాబాద్ నుంచి ఇప్పటికే బయలుదేరారు. అమ్మ, ప్రమీల ఎలా ఉంటుంది ఇక్కడ, ఏమన్నా స్థానికంగా వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు అలాంటివి ఏమైనా ఉన్నాయి, వ్యక్తిగత ఘర్షణలు ఏమైనా చోటు చేసుకునే గతంలో? ఏం లేవండి, అందరితో మంచిగా ఉంటుంది, చాలా మంచిది, ఏ గొడవలు ఎటువంటివి ఉండవు అంతవరకే తెలుసు. అంటే మీరేమనుకుంటారు, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎందుకంటే గతంలో ఒక 2 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ స్థానికంగా సాయిబాబా ఆలయంలో ఒక చోరీ నేపథ్యంలో ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా హత్య చేశారు దుండగులు. ఇలా దారిదోపిడి ఘటనలు ఇక్కడ ఏమైనా చోటు చేసుకున్నాయి ఈ మధ్యకాలంలో? ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది సార్, ఏదో దొంగలు వచ్చి ఉన్న తీసుకొని ఏదో చేసింటానే అనిపిస్తుంది మాకైతే. అంటే మీరు రెగ్యులర్గా ఆమె చూస్తూ ఉంటారు, ఆమెతో మాట్లాడుతూ ఉంటారు స్థానికులు కాబట్టి, ఆమె ఒంటి మీద కొన్ని ఆభరణాలు మాయమే అని చెప్తున్నారు, మీరు చూసారా బాడీని, చూసారా ఎట్లా ఉంది? చూసామండి, రియల్గా కూడా చూసాము, రోజు షాప్కి వస్తాం, అక్కడ ఉంటుంది, మమ్మీ అన్నం తిన్నావా అంట, తిన్న బిడ్డ అంటే, టీ తాగినా అంటే తాగిన అంటది, ఎప్పుడు చెవులకి మెడల వస్తువులు అయితే ఉంటాయి, రెండు వరుసల తాడు, కమ్మలు, మాటీలు ఇవైతే ఉంటాయి. స్థానికంగా ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులతో కావచ్చు, ఇతరులతో, మహిళలతో ఏమకి ఏమన్నా ఘర్షణలు ఏమైనా ఉన్నాయా, గతంలో తగాదాలు ఏమైనా అలాంటివి ఏమన్నా మీరు చూడడం గమనించడం జరిగిందా? అస్సలు అలాంటివి అస్సలు లేవు సార్, నేను వచ్చి ఇక్కడ 20 సంవత్సరాలు కానీ అట్లాంటివి అసలు ఏమి లేవు, అందరితో అమ్మ అంటే బిడ్డ అంటే మంచిగా ఉంటుంది, అస్సలు గొడవలంటే తెలియదు వాళ్ళ ఫ్యామిలీకి. మొత్తంగా ప్రమీల చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మహిళగా ప్రస్తుతం స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. ఇంకా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. మహేందర్, వినోద్ ఇద్దరు ప్రమీలకు సంబంధించినటువంటి కుమారులు స్వగృహానికి చేరుకుంటారు, వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది హత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి మృతి అనే అంశంపై పోలీసులు మాత్రం తేల్చాల్సి ఉంది. ఇది వీడియోని నేను రూపంతో, రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ కొత్తగూడెం నుంచి.